గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి అండర్ గ్రౌండ్ వాటర్ షంప్ ఎలా తీసుకోవాలి అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కే కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు ప్రీవియస్గా మనం ఒక వీడియో వాటర్ షంప్స్ ఎలా తీసుకోవాలి అన్నటువంటి అంశం గురించి వీడియో చేసినప్పుడు వీడియో సరిగ్గా అర్థం కాలేదని చెప్పేసి కొంతమంది కాల్స్ తర్వాత కామెంట్స్ చేయడం వల్ల మనం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ఇలాగా మనకు కామన్గా రెక్టాంగులర్ వాటర్ షంపు తర్వాత సర్క్యులర్ వాటర్ షంపు రెండు రకాలుగా తీసుకుంటుంటారు కామన్గా అయితే ఇది వచ్చేసి కాంపౌండ్ అనుకోండి ఇది వచ్చేసి ఇల్లు అనుకోండి రెక్టాంగులర్ వాటర్ షంపు తీసుకోవాలంటే ఇంటి యొక్క తూర్పు గోడని ఉత్తరం గోడని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని లోపలికి వాటర్ షంప్ తీసుకోవాలి తర్వాత సర్క్యులర్ వాటర్ షంప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇంటి యొక్క తూర్పు తర్వాత ఉత్తరం గోడల్ని ఇలాగే మార్క్ చేసుకున్న తర్వాత ఇంటి యొక్క ఈశాన్యాన్ని ప్రహరీ యొక్క ఈశాన్యాన్ని కూడా మార్క్ చేసుకొని ఈ ఎక్కడా కూడా ఈ పార్లు కానీ వాటికి తగలకుండా మనం సర్క్యులర్ వాటర్ షంప్ కానీ ఇక్కడ బోర్ కానీ తీసుకోవాలి కాబట్టి మన వీక్షకులందరికీ ఈ వాటర్ షాంపూ గురించి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎలా తీసుకోవాలి ఏంటి అన్నటువంటి అంశం గురించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్